కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సింహాద్రిపురం మండలం జీవితాపురానికి చెందిన శిల్పారెడ్డిపై ఆమె భర్త వైసీపీకి చెందిన ఎంపీటీసీ పైడిపాలెం వెంకట శివారెడ్డి దాడి చేశాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో శిల్పారెడ్డి తలకు బలమైన గాయమైంది. తనపై వెంకట శివారెడ్డి హత్యాయత్నం చేశారని శిల్పారెడ్డి ఆరోపించింది. అయితే పోలీసులు కూడా వెంకట శివారెడ్డికే వత్తాసు పలికారు. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చిన్న కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అపూర్వ, పులివెందుల ప్రాంతానికి చెందిన సింహాద్రిపురం మండలం దేవతాపురం గ్రామానికి చెందిన శిల్పారెడ్డి అత్యంటి వేధింపులు తాళలేక గత ఇటీవల వరుసగా అత్యంటి వేధింపులు వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన శిల్పారెడ్డి ఉన్నత చదువులు చదివి హైదరాబాద్ లో జాబ్ కూడా చేస్తుంది. కేవలం అదనపు కట్నం కోసం తన అత్తింటి వారు వేధిస్తూ రావడం జరిగింది. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది మురళీమోహన్ రెడ్డి అనే వ్యక్తితో. అయితే ఈ అత్తింటి వారు వైసీపీకి చెందిన వారు కావడంతో ముందే పులివెందుల ఆ పులివెందుల ప్రాంతంలో వైసీపీ నేతలు అండ ఉండడంతో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే మొత్తం మీద ఆ శిల్పారెడ్డికి అదనపు కట్నం కోసం వేధింపు ఉన్నాయని చెప్పి శిల్పారెడ్డి మనకు ఏబిఎన్ కూడా చెప్పడం జరిగింది. కేవలం నాలుగేళ్లలో ఒక్క సంవత్సరం మాత్రమే బాగుండేవాడని భర్త ఆ తర్వాత వేధింపులు ప్రారంభమయ్యాయని. అయితే నిన్న తల్లిగారింట్లో ఉన్న శిల్పారెడ్డి ఇటీవల గత 2 రోజుల క్రితం అత్తింటికి రాగానే దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఈ వైసీపీ నేతలు ప్రధానంగా ఆ ఇంటి అల్లుడైన వెంకట శివారెడ్డి అనే వ్యక్తే పూర్తి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ వైసీపీకి చెందిన నేత ఇతను ఇతనే దాడికి బలపడ్డాడు. మొత్తం ఆ ఇంట్లో మొత్తం ఇతనే కింగ్ లా వ్యవహరిస్తూ మొత్తం తనపై దాడికి బలపడుతూ మొత్తం వేధింపులు కూడా అతనే ప్రధాన కారణము. తన భర్త కూడా పెద్దగా లేదు కానీ ఇతనే కీలక పాత్ర పోషించి మొత్తం వేధింపులు చేస్తూ దాడికి బలపడ్డాడు. ఈ దాడిలో తలకు కూడా తీవ్ర గాయాలైనాయి. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమాత్రం వైసీపీ నేతలను చూసుకుని పోలీసులు కూడా సహకరించలేదు. ఏమాత్రం నాన్ బిల్వు సెక్షన్స్ కానీ ఏమీ ఆడలేదు. సాధారణ మామూలుగా ఏదో కేసు నమోదు చేశారంటే నమోదు చేస్తారు అంతే అని చెప్పి శిల్పారెడ్డి ఇప్పుడు ఎస్పీని కూడా కలవడం జరిగింది. కడపకు వచ్చి ఎస్పీని కూడా కలవడం జరిగింది. ఎస్పీ అయితే తనకి ఊరిక జస్ట్ కేసు నమోదు చేయమని చెప్పి మళ్ళీ వాళ్ళు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తం మీద శిల్పారెడ్డి అయితే దారుణంగా పులివెందుల ప్రాంతంలో వైసీపీ నేతలు తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి మొరబెట్టుకుంటూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నుంచి అత్తమామల నుంచి మా హస్బెండ్ ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ల నుంచి ఇట్లా కట్నం తీసుకురమ్మని చెప్పేసి వేరే పెళ్లి చేస్తామని ఇట్లా వేధిస్తూనే ఉన్నారు. నాకు అలా ఫ్యామిలీ నుంచి హెరాస్మెంట్ అవుతూ ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడే లాక్డౌన్లో ఊరికి వచ్చినప్పుడు నన్ను చంపడానికి ట్రై చేశారండి మా ఆడపడిచి హస్బెండ్, మా ఆడపడిచి మా అత్తమామ, మా హస్బెండ్ నన్ను చంపడానికి ట్రై చేశారు. అప్పుడు ఏదో బయట సౌండ్ వస్తుంటే వినిపించి నన్ను వదిలేసి. ఆయన పేరు పైడిపాలెం వెంకట శివారెడ్డి అండి. ఆయన నాకు అన్నవర్సి అవుతారు. ఆయన మా ఆడపడుచు హస్బెండ్. మా అత్త వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఇట్లా 2 చేతులు పట్టుకున్నాడు. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇంతలో వెతుక పిల్ల తీసుకొని నా తల మీద కొడితే నేను రక్తం కాబట్టి ఇట్లా కళ్ళు తిరిగి కింద పడిపోయాను సార్. వద్దు, ఈ హెరాస్మెంట్ ఎందుకు, వదిలించేసుకుందాం వద్దని చెప్పినాం. అప్పుడు ఏంటంటే వీళ్ళ ఆడపడుచు హస్బెండ్ ఉంటాడు ఒక ఆయన వెంకట శివారెడ్డి అని, ఏం పైడిపల్లి ఆయనకి పొలిటికల్గా సపోర్ట్ ఉంది అది ఇదని పవర్ చూపించేసుకుంటాం, మనల్ని ఏం చేసుకుంటారు, చంపేసి అమ్మాయిలు ఎందుకు అని చెప్పేసారు. బికాజ్ తను స్లేవ్ లాగా ఉండాలి వాళ్ళ దగ్గర. ఒక స్లేవ్ లాగా ఎందుకు ఉంటారు, ఎవరైనా మనుషులే కదా, ఉండం కదా. సో లాస్ట్ టైమే కొట్టడానికి ట్రై చేస్తే చనిపోవాలంటే ఎందుకు మీతో అనుకుని వదిలేసుకుంటే, భూమి రాయించుకున్నాడు అప్పుడు బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, ఇష్యూ అవుతుంది అని చెప్పేసి వద్దు కన్విన్స్ అవ్వండి పెద్ద మనుషులు చెప్తే మళ్ళీ కన్విన్స్ అయిపోయింది. మాట్లాడు కదా హస్బెండ్ కదా, ఎవరైనా చేంజ్ అవుతారు అనుకున్నాం. సో చేంజ్ అవ్వలేదు, రెగ్యులర్ గా ఆయన చెప్తారంట పైడిపల్లి వెంకట శివారెడ్డి చంపేసి రారా ఏముంది, 2 రోజుల్లో బయలు చూస్తున్నాం ఆయనకల్ సపోర్ట్ ఉందని. వాళ్ళు ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా